రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడిస్తాను భార్యామర్తల మధ్య చిచ్చు పెడతాను తండ్రి బిడ్డలను దూరం చేస్తాను అన్నదమ్ము మధ్య వైరాన్ని పెడతాను ఆఖరికి ప్రాణ స్నేహితులు కూడా విడదీస్తాను అందట అయితే అది ఒకప్పుడు మాట ఇప్పుడు ఆస్తి కారణంగా అయిన వారిని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు ఆస్తుల కోసం కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు దుర్మార్గులు అదే ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు పాలై ఆస్తులు కోల్పోయిన ఓ అల్లుడు అత్తింటి ఆస్తిపై కన్నేశాడు అడ్డొస్తాడనుకున్న బామర్దికి సుపారినిచ్చి చంపించాడు గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించాడు అత్తడితో ఆగక అత్తామామల్ని కూడా చంపేందుకు రంగం సిద్ధం చేశాడు కానీ పాపం పండింది పోలీసులు ఆ కరుడు గట్టిన నేరస్తుడి ఆట కట్టించారు కటకటాల్లోకి నెట్టారు సినిమా స్టోరీని తలపించే ఈ క్రైమ్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఉత్తర జనతాపేటలో మద్దసాని ప్రకాశం అనే బంగార వ్యాపారి స్వతహాగానే ఆస్తిపరుడు అతడికి కూతురు కుమార్తె ఉన్నారు రెండేళ్ల కిందట కుమార్తెను కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన శ్రీకాంత్కిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు హైదరాబాద్ లోని గచ్చిపోలి ప్రాంతంలో పేయింగ్ గెస్ట్ హాస్టల్ ను నిర్వహించే బిజినెస్ చేసే శ్రీకాంత్ ఇటీవల ఏపీ ఎన్నికల్లో పందెం కాసి బాగా నష్టపోయాడు అంతకుముందు క్రికెట్ బెట్టింగ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆస్తులను పోగొట్టుకున్నాడు దీంతో అప్పులు వాళ్ళు వేధించటం మొదలు పెట్టారు అప్పుడే శ్రీకాంత్ దుర్మార్గమైన ఆలోచనకు తెరతీశాడు ఎలాగైనా అత్తింటి ఆస్తి కొట్టేయాలనే పథకాన్ని పన్నాడు తాను ఒక్కడికి హాస్టల్లో నిర్వహణ కష్టమైందని నమ్మకమైన వ్యక్తులు దొరకటం లేదని అత్తామామల దగ్గర వాపోయాడు దీంతో బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్న తమ కొడుకు యశ్వంత్ను హైదరాబాద్ పంపించారు ఆ తల్లిదండ్రులు అమాయకుడైన యశ్వంత్ భావ మాటలు నమ్మి ఆయన చెప్పినట్టు నడుచుకునేవాడు అప్పుడప్పుడు యశ్వంత్ కు మద్యం తానే తాపించి మీ కొడుకు డ్రగ్స్ గంజాయికి బానిసయ్యాడని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పేవాడు ఎలాగైనా యశ్వంత్ను దారికి తేవాలని అల్లుణ్ణి కోరేవారు ఆ అత్తమామలు అయితే సరిగ్గా పదిహేను రోజుల కిందట మీ కొడుకు డ్రగ్స్ కు బానిసై తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ చేశారు గుండెలు పగిలేలా రోధించిన ఆ తల్లిదండ్రులు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు తమ కొడుకుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని తెలిసినా అల్లుడు అబద్ధం ఎందుకు చెబుతాడు అనుకున్నారు ఆ అత్తమావలు కానీ యశ్వంత్ మృతదేహంపై గాయాలు గుర్తించిన తండ్రికి ఏదో అనుమానం కలిగింది ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారేమోనని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు విచారణలో భాగంగా హాస్టల్ సీసీ కెమెరాలు పరిశీలిస్తే యశ్వంత్ మృతి చెందిన రోజు నుంచి డేటా లేదు ఎదురుగా ఉన్న ఆఫీసులో శోధిస్తే అల్లుడు శ్రీకాంతే వాళ్ల సీసీ కెమెరాల్లో డేటా డిలీట్ చేసినట్టు తెలిసింది దీంతో గేర్ మార్చిన పోలీసులు శ్రీకాంత్ను తమదైన శైలిలో విచారించారు అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు శ్రీకాంత్ యశ్వంత్ ఒక్కడిని చంపేస్తే ఆస్తి అంతా కూతురికే దక్కుతుందని తానే కడపకు చెందిన ఓ గ్యాంగ్కి సుపారి ఇచ్చి చంపించారని ఒప్పుకున్నాడు అయితే ఆ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసులు మాస్టర్ ప్లాన్ వేశారు అదే శ్రీకాంత్తో ఫోన్ చేయించి మా అత్తమామలు కూడా చంపేయాలి అడ్వాన్స్ ఇస్తా తీసుకువెళ్తురుగొని రండి అని చూపించారు వాళ్ళు రాగానే సుపారీ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు యశ్వంత్ను చంపుతుంటే వద్దు బావ చంపొద్దు బావ కావాలంటే ఆస్తి మొత్తం నువ్వే తీసుకో అని ఏడ్చుతూ అన్నాడని గ్యాంగ్ సభ్యులు చెబుతుంటే పోలీసులు సైతం కన్నీరు పెట్టారు ఆస్తి కోసం కసాయిగా మారిన శ్రీకాంత్కు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు యశ్వంత్ అమ్మా నాన్నలు For more videos like this subscribe Big TV channel